హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభాగోపాలం. ఈరోజు మనం ప్రభాగోపాలం స్విందు కార్యక్రమంలో ఒక టేస్టీ టేస్టీ రైస్ ఐటెం చూద్దాం. ఇదేంటంటే పుట్నాల పప్పు, అదే గులసన పప్పు అంటాం కదా, దాంతో తయారు చేసే రైస్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూద్దాం. దానికోసం ఒక పెద్ద కప్పు పుట్నాల పప్పు లేదా గులసన పప్పు అది తీసుకున్నాను. దాంట్లో కొన్ని వెల్లుల్లి రెప్పలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకున్నాను. దాంతోపాటు తాలింపుకి వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. దీనికి ఫస్ట్ ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న గులసన పప్పును దాంట్లో వేసుకోవాలి. అలాగే తగినంత కళ్ళుప్పు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం తీసుకున్న వెల్లుల్లి ఒక 7-8 వెల్లుల్లి వరకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ స్టవ్ మీద పెట్టుకొని ఒక 7-8 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో మనం తీసుకున్న తాలింపు దినుసులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగాక దీంట్లో మనం తీసుకున్న ఎండుమిర్చి ముక్కలు, అవి కూడా వేగాక మనం తీసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ రైస్ తయారు చేసుకోవడం చాలా సులభం. పౌడర్ రెడీ చేసుకొని పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా రైస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవి బాగా దోరగా వేగాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం వండుకున్న అన్నం వేసుకోవాలన్నమాట. కొంచెం పొడి పొడిలాడుతూ ఉండేటట్టుగా పులిహోరకి అది చేసుకుంటాం కదా, ఆ విధంగా అన్నం ఉడికించుకోవాలి. మనకు రైస్ ఎంత కావాలో అంత అన్నం వేసుకొని బాగా తాలింపులు అంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి. తాలింపులన్నీ బాగా పట్టాయి రైస్కి. ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. మనం రెడీ చేసి పెట్టుకున్న గులసన పప్పు పొడి ఉంది కదా, దాన్ని సరిపడినంత వేసుకోవాలి. మనం పొడి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది రైస్కి. వెల్లుల్లి ఫ్లేవర్ తోటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. మనం ఈ పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఇంటికి ఎవరన్నా గెస్ట్లు అది వచ్చినా చక్కగా రైస్ ఐటము 5 నిమిషాల్లో తయారు చేసి పెట్టేయచ్చు అన్నమాట. ఈ విధంగా కలుపుకొని ఒకసారి చూడాలి, ఇంకా ఫ్లేవర్ సరిపోలేదు, కమ్మదనం సరిపోలేదంటే ఇంకా కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు అన్నమాట. నాకు ఇంకా కొంచెం వేస్తే బాగుండు అనిపించింది, అందుకని ఇంకా కొంచెం యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇది బాగా పట్టేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కమ్మ కమ్మని పుట్నాల పప్పు రైస్ రెడీ అయిపోతుంది. ఇంకా రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. రెడీ అయిపోయింది మన కమ్మ కమ్మని రైస్ ఐటెం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. ఏమి వెజిటబుల్స్ లేవనుకున్నప్పుడు కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అన్నమాట. చక్కగా చేసేసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా రెసిపీ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ.